అందరికి నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎటువంటి హడావిడి లేకుండా, పాకం పట్టే పని లేకుండా, అంటే చాలామందికి పిండి వంటలు చేయడానికి వీలు పడని వాళ్ళు, ఇంట్లో ఎవరు తినరు కదా, ఏదో సింపుల్గా చేసేద్దాంలే, దేవుడికి నైవేద్యం వరకు చేద్దాము, పండగ కదా, ఏదో ఒకటి చేయాలి కదా అనుకుని సింపుల్గా ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సింపుల్గా నువ్వుల లడ్డు, రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటలు చేసి పెట్టామండి. కజ్జికాయలు, చెక్కలు, అలాగే రీసెంట్గా గవ్వలు, ఇవన్నీ కూడా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చూసేయండి. ఈరోజైతే ముందుగా నువ్వుల లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. సింపుల్ ప్రాసెస్లో ఒక 2 కప్పుల నువ్వుల్ని, ఒక మెజరింగ్ బౌల్ తీసుకోవాలి ఏదో ఒకటి, 2 కప్పుల నువ్వుల్ని లో ఫ్లేమ్లో చక్కగా చిటిపటలాడేంతవరకు, మంచి సువాసన వచ్చి చిటిపటలాడేంతవరకు మెల్లగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక బేసిన్లో తీసేసుకున్న తర్వాత అదే బాండిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, ఈ నెయ్యిని కొంచెం మరిగిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ అన్నమాట, మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని తర్వాత కొంచెం కొబ్బరి, అంటే ఉట్టిగా నువ్వులే కాకుండా ఇవన్నీ కూడా యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు ఇలా తయారు చేసి పెడుతుంటాను అనమాట. నువ్వులు హెల్దీ కూడా కదా, మనకి పిల్లలకి చాలా మంచిది కదా. ఇలా డ్రై ఫ్రూట్స్, కొంచెం ఎండు కొబ్బరి తరుగు, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అదే బాండిలో మన నువ్వులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తరుగు వేసుకుని, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుని, ఇవన్నీ కలిపి ఆ బెల్లం కరిగేంత వరకు, పాకం అక్కర్లేదండి, జస్ట్ ఆ నేతిలో బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకున్న దానిలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని, మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులన్నీ వేసేసుకుని ఇదంతా కూడా బాగా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకుని కొంచెం చల్లారిన వెంటనే మనం నువ్వుల లడ్డు చేసేసుకోవాలి. మరీ చల్లారిపోతే గట్టిపడిపోయి ఉండ చేయటానికి రాదనమాట. మన చేయికి వేడి పట్టేంతా ఉంటే సరిపోతుంది. ఇలా ఒక బౌల్లో కొంచెం బాగా నెయ్యి రాసేసుకుని, అప్పుడు మనం వేయించి మనం ఇదంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బెల్లము, నువ్వులు అవన్నీ కూడా దానిలో వేసుకోవాలి. అలా నెయ్యి రాయలేదనుకోండి, ఆ ప్లేట్కి అతుక్కుపోయి మనకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ వేడి పెట్టడం ఇదంతా హడావుడి అవుతుంది. అందుకని ఇలా మనం దీనిలో వేసేసుకున్న తర్వాత అది కొంచెం చల్లారి, చేయి వేడి పట్టేంతగా చల్లారితే సరిపోతుంది. చేతికి నెయ్యి రాసుకుని ఇలా మెల్లగా ఉండలు చుట్టేసుకోవాలన్నమాట. నువ్వుల లడ్డూలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం పండగలప్పుడే కాకుండా మనం మామూలుగా కూడా రోజు ఒకటి తింటే పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ కూడా చాలా బలం అండి. కాల్షియం రిచ్ కదా నువ్వుల్లో. ఇలా మనం ఒకసారి చేసి పెట్టేసుకుంటే 4 రోజుల వరకు కూడా ఏం పాడవండి. చక్కగా మనం ఇవి అప్పుడప్పుడు రోజుకు ఒకటి తింటూ ఉండొచ్చు అనమాట. చూసారు కదా సింపుల్ ప్రాసెస్. తర్వాత మనం ఇప్పుడు 2వ లడ్డుగా రవ్వ లడ్డు చేసుకుందామండి. రవ్వ లడ్డు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే భజనలప్పుడు, పూజలప్పుడు, సంకటహర చవితిలప్పుడు, ఏదైనా సరే నైవేద్యం పెట్టాలనిపించినప్పుడల్లా సింపుల్గా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇవి చేస్తూ ఉంటాను అనమాట. ఏం లేదు, ముందు సింపుల్గా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకుని 1-2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మనం జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ వేసేసుకోవచ్చు. మనకు కావాల్సిన దీనికి మెజర్మెంట్ ఏం లేదు కదా, ఇవన్నీ వేయించేసుకుని అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ, మనం ఉప్మాలు చేస్తూ ఉంటాం కదా సూజీ రవ్వ అంటారు కదా, అది వేసేసుకుని లో ఫ్లేమ్లో అనమాట, ఆ లో ఫ్లేమ్లో వేయించేసుకుని చక్కగా ఎర్రగా మంచి కమ్మటి వాసన వచ్చేంతవరకు వేయించేసుకుని ఒక బేసిన్లో తీసేసుకుని, తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అనమాట. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఎండు కొబ్బరి ముక్కల్ని ఒకసారి గ్రైండ్ చేసేసి మెత్తని పౌడర్ లాగా లో ఫ్లేమ్లో అది కూడా వేయించేసుకొని ఆ రవ్వలో వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనిలోని 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుని, మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం షుగర్ని గ్రైండ్ చేసేసుకుని, ఆ షుగర్ పౌడర్ని కూడా ఈ బొంబాయి రవ్వ, కొబ్బరి ఇవన్నీ వేయించుకున్నాం కదా దీనిలో వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని కొంచెం కొంచెం పాలు పోస్తూ, అంటే దీనికి కూడా మెజర్మెంట్ ఏముండదండి, కొంచెం సుమారుగా ఇలా ముద్దయ్యేలాగా పాలు పోస్తూ, మనం ఉండ చేయడానికి వీలుగా ఉండేలాగా కొంచెం పాలు పోసేసి గట్టిగా అదిం పెట్టేసేసి 1/2 గంట సేపు అలా మూత పెట్టేసి వదిలేస్తే ఆ పాలు అంతా కూడా పీల్ చేసుకుంటుంది అనమాట. 1/2 గంట తర్వాత చూస్తే, చూసారా మనం పాలు పోసినా కూడా మళ్ళీ ఇలా గట్టిగా అయిపోయింది కాబట్టి మళ్ళీ కొంచెం పాలు పోసుకుని మనకి చూసారా ఉండ రావట్లేదు,
అందుకని మళ్ళీ కొంచెం పాలు పోసుకుంటున్నాను. పాలు పోసేసుకుని ఇదంతా ఒకసారి కలిపేసుకుంటే మనకి చక్కగా ఉండలు వచ్చేస్తాయి అన్నమాట. పాలు పోసి చేస్తే పాడైపోతుందేమో అని డౌట్ అక్కర్లేదండి. ఇలాంటి చిన్న చిన్న లడ్డూలు మనం ఏమి నెలల తరబడి తినం కదా, ఒక వారం రోజులకు సరిపడా. ఇలా పాలు పోసి చేసినా కూడా వారం రోజులు నిల్వ ఉంటాయండి బయట పెడితే. అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి 2-3 వారాల వరకు కూడా తినచ్చు అనమాట. ఇలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులను ఒక్కొక్కటి ఈ లడ్డూలకు అద్దుకుంటూ చక్కగా చూడటానికి చూడండి ఎంత బాగున్నాయో. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట రవ్వ లడ్డు. పెద్ద పెద్ద పిండి వంటలే చేయాలని ఏం లేదు కదండి. ఓపిక లేని వాళ్ళు, తీరిక లేని వాళ్ళు ఇలా కూడా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా చేసేసాను. మీరు కూడా ఈ పండగకి ఇలా రవ్వ లడ్డులు, నువ్వుల లడ్డూలు చేసేసుకొని మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.